అందరికీ నమస్కారం ఏపీలోని ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చెప్పి చాలామంది మహిళలు అయితే వేచి చూస్తున్నారు దీనికి సంబంధించి మనకి ఒక అధికార ప్రకటన అయితే విడుదల చేయనున్నారు అది ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరికి సర్వీస్ వస్తుంది ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దామండి సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆగస్టు పదిహేను నుంచి ఇక్కడ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఏపీలో అయితే చేపట్టిన్నారు అయితే ఇందులో మనకి హెల్త్ పెన్షన్ అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి అంటున్నారు అంటే ఏంటంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది దీనివల్ల గుండె లివర్ కిడ్నీ జబ్బులు తలస్మేనియా పక్షపాతం లెవరసి హీమోఫోలియా సమస్యలున్న యాభై ఒక్క వేల మందికి మేలు జరగనుంది చికిత్స కోసం పట్టణాల్లోని ఆసుపత్రులకు వచ్చి వెళ్ళేందుకు రోగులు వందల నుంచి ఆరు వందలు భరించవలసి వస్తుంది ఈ ఉచిత ప్రయాణం వల్ల ఆ ఖర్చు తగ్గి ఉపశమనం కలుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దీనివల్ల ఎవరైతే మనకి మహిళలు ఉన్నారో వాళ్ళకి శుభవార్తనే చెప్పాలి అంటే దూర ప్రాంతాలకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఉచిత బస్సు పథకం వల్ల వీళ్ళకి రెండు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు కూడా ఆదా అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫ్రీ బస్సు అనేది ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ప్రభుత్వం దగ్గర నుంచి అధికారక ప్రకటన రాగానే మీకైతే వెంటనే తెలియజేస్తాను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలుస్తుందన్నమాట ధన్యవాదాలు